Hi friends, welcome to my channel. Iroju mango rice ela prepare cheskovalo chuddam. So deeniki kavalsina ingredients talimpuku basic talimpuku kavalsina ingredients carrot ni and mango ni grate cheskunanu, pachi mirchi, endu mirchi, karivepaku. Nen talimpulo avalu, sai pappu, pachi senaga pappu, jilakara, ground nuts ni add chestunanu. ఇవన్నీ యాడ్ చేసి లైట్ గా కలర్ టర్న్ అయ్యే వరకు నేను వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి లైట్ గా కలర్ టర్న్ అయిన తర్వాత నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇందులో యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యాంగో, గ్రేట్ చేసుకున్న మ్యాంగోని ఇందులో యాడ్ చేశాను. మనం మ్యాంగోని యాడ్ చేసిన తర్వాత లెస్ దెన్ 4 మినిట్సే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పుల్లతనం అనేది పోతుంది. సో మనం ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు మ్యాంగోని. నెక్స్ట్ నేను క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నాను. క్యారెట్ ఇలా తురుము పట్టింది, డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు కొంచెం యాడ్ చేశాను, సాల్ట్ కొంచెం, ఇంగువ కొంచెం యాడ్ చేశాను. సాల్ట్ మనం ఇప్పుడు యాడ్ చేసిన మ్యాంగోకి పట్టడానికి సాల్ట్ కొంచెం యాడ్ చేశాను. మనం మ్యాంగోని యాడ్ చేసిన దగ్గర నుంచి మనం తురుముగా చేసుకున్నాం కాబట్టి మిక్స్ చేసుకుంటూ ఉండాలి, సో దట్ అది స్టిక్ అయిపోకుండా ఉంటుంది. రైస్ ఆల్రెడీ కుక్ చేసేసి ఇది కొంచెం ఆరబెట్టేశాను. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నంతా ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెం సాల్ట్, ఇప్పుడు రైస్కి కూడా కావాలి కదా, సో అందుకని కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం కనుక మ్యాంగోని ఎక్కువ టైం ఫ్రై చేస్తే అది అతుక్కుపోతుంది ఒకదానికి ఒకటి, సో బాగుండదు. సో ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా మ్యాంగో రైస్ ప్రిపేర్ అయిపోయింది. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.